విదేశీ పర్యటనలో కంపెనీలతో జరిగిన ఒప్పందాలపై ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మంత్రి శ్రీధర్బాబు. విదేశీ పర్యటన ఫ్లాప్ షో అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఫ్లాప్ షో, హిట్ షో అనేవి ఎంటర్టైన్మెంట్ లోనే ఉంటాయని చెప్పారు. తాము ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలపై అసూయతో ఇలాంటి కామెంట్స్ చేస్తే ఏమి చేయలేమన్నారు శ్రీధర్బాబు. నేను కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ షోకు పోలేదని చెప్పిన ఫస్టే. ఎంటర్టైన్మెంట్ షోకు పోయినప్పుడు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అది ఫ్లాప్ షోనో అది హిట్ షోనో నడుస్తుంది. కానీ ఈరోజు ఒక చాలా సీరియస్గా రాష్ట్రానికి సంబంధించిన ప్రగతి అంశంలో మా ఆలోచన ఈ విధంగా ఉంది అని షేర్ చేసుకోవడానికి వెళ్ళాం. రూపాయి వస్తుందా, 2 రూపాయలు వస్తుందా, 10 రూపాయలు వస్తుందా, 100,000 కోట్లు వస్తాయా, 10 లక్షల కోట్లు వస్తాయా అని గొప్పగా చెప్పి పోలే. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా మేము పెట్టుబడులను వాణిజ్యం వ్యాపారానికి సంబంధించి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆలోచన చేస్తున్న వారికి మా లక్ష్యం, మా ఆలోచన ఈ విధంగా ఉందని వారికి ఒక విశ్వాసం.